Namaste Andi, నా పేరు మహేష్ సంగ, I'm a clinical psychologist. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశము యూత్ అడల్సెన్స్లో వచ్చే సమస్యలు ఏంటి, సో అవి వాళ్ళ పైన ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి. సాధారణంగా యూత్లో తీసుకుంటే మనకి ఇప్పుడు ఈ పెరుగుతున్న టెక్నాలజీతో పాటు వాళ్ళ మానసిక సమస్యలు కూడా చాలా పెరుగుతున్నాయి. ఆదిమ మానవుల నుంచి మానవుడు అంతరిక్షంలో అడుగుపెడుతున్నాడు, కానీ తనని తాను తప్ప చేసుకోలేకపోతున్నాడు. సో సాధారణంగా యూత్లో తీసుకుంటే యూత్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఓసిడి, ఫోబియాస్ ఉంటాయి. యాంగ్జైటీలో మనకు చాలా రకాలు ఉంటుంది, దీనిలో చాలా యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి. సో బేసిక్గా మనం ఈరోజు మాట్లాడుకునే అంశం స్ట్రెస్. స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి అనేది ప్రతి మనిషికి సాధారణంగా అవసరమే. ఈ ఒత్తిడి అనేది ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు మనిషి ఈ ఒత్తిడికి గురవుతాడు. దీనివల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. ఈ మానసిక ఒత్తిడి అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి అక్యూట్ స్ట్రెస్, రెండవది క్రోనిక్ స్ట్రెస్. అక్యూట్ స్ట్రెస్ అంటే మనం ఏదైనా చేయబోయే పనులు డెడ్ లైన్ దగ్గర పడినప్పుడు మనం స్ట్రెస్ ఫీల్ అవుతుంటాము, చేయాల్సిన పనికి టైం చేయనప్పుడు. ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ తీసుకుంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న కొద్దీ వాళ్ళకి స్ట్రెస్ అనేది పెరిగిపోతుంటుంది. మేము అనుకున్న టైంలో అనుకున్న సమయంలో సిలబస్ ఎలా బుక్ చేస్తామో చేయమో, నేను ఎగ్జామ్స్ సరిగా పర్ఫార్మెన్స్ చేస్తానో చేయమో అని ఇలా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. క్రోనిక్ స్ట్రెస్ అంటే మనకి క్రోనిక్ స్ట్రెస్లో చాలా రకాలు ఉంటాయి. ఒకే సమస్య నుంచి పదే పదే ఆలోచించడం వల్ల మనిషి చాలా ఒత్తిడికి గురవుతుంటాడు. దీనివల్ల దీర్ఘకాలంగా షుగర్, డయాబెటిక్స్, కార్డియాక్ అరెస్ట్, మైగ్రేన్, ఇంకా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చాలామంది ఈ స్ట్రెస్ని అధిగమించడానికి వేరే రకాల అలవాటు చేసుకుంటారు. యూత్ పేర్ ప్రెషర్ ద్వారా ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్, దీనివల్ల స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడిని అధిగమించడానికి మనం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే ఉదయాన్నే ప్రతిరోజు 24 గంటల టైంలో మనకున్న ఎవరికైనా కానీ ఈ ప్రపంచంలో ఎవరికైనా 24 గంటల సమయమే ఉంటుంది. అది ఒక బెగ్గర్ కానీ ఒక బిల్గేట్స్ కానీ, మన గురించి మనం రోజు ఒక 15 నిమిషాలు కానీ 15 నిమిషాల నుంచి ఒక 40 మినిట్స్ పర్సనల్ సెల్ఫ్ కేర్ తీసుకోవడం, లైక్ అది యోగా, ఎక్సర్సైజ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన ఒత్తిడిని మనం అధిగమించవచ్చు. అలాగే మనం చేయబోయే పని ముందుగానే ఊహించుకోవడం, ఒక ప్రణాళిక ప్రకారం ఒక పాజిటివ్ విషయం కలిగి ఉండటం, ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళిపోతే మనం ఒత్తిడిని అధిగమించవచ్చు. ఈ ఒత్తిడి అనేది అధిక మోతాదులో ఉన్నప్పుడు ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ కానీ ఒక సైకాలజిస్ట్ కానీ సంప్రదించి మన సమస్యని మనం అధిగమించవచ్చు.